ఇతని లిప్ మూమెంట్ కి ఎగ్జాక్ట్ గా డబ్బింగ్ చెప్పే ఇంటెలిజెంట్ మన డిపార్ట్మెంట్ లో ఎవరైనా ఉన్నారా? ఒకతను ఉన్నారు సార్. ఎవరతను? సార్ మీరు అడిగిన ఇంటెలిజెంట్ ఇతనే సార్. నమస్తే సార్. బాగా తాగుబోతులా ఉన్నాడు? ఎస్ సార్. నేను ఎప్పుడు మందులోను మఫ్టీలోను ఉంటాను. నాకు డ్యూటీ డ్రింకు రెండు రెండు కళ్ళు. కంటిన్యూగా తాగుతావా? కంటిన్యూస్ గా తాగను సార్. ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే ధైర్యం కోసం తాగుతాను. చేసాక వాడు ఏమైనా చేస్తాడేమో అనే భయంతో తాగుతాను. మీలాంటి ఆఫీసర్స్ అప్రిషియేట్ చేస్తే ఆనందంతో తాగుతాను. చేయకపోతే బాధతో తాగుతాను. మొత్తానికి తాగడం మానవు. ఇంటెలిజెన్స్ అందరూ ఏదో ఒక హ్యాబిట్ కి బానిసలై ఉంటారని నా స్ట్రాంగ్ ఫీలింగ్. సరే సరే చెప్పించండి. ప్లే. రివైండ్ అండ్ టేక్. రే బాబ్జీ, ఈ మర్డర్ ఎలా ఉండాలంటే నేరాలు గోరాల్లో ఇదే హైలైట్ టచ్ అవ్వాలా? గ్రేట్ గ్రేట్ సింక్. లిప్ చాలా పర్ఫెక్ట్ గా సింక్ చేసావు. ఏదైనా సింక్ చేయటం లింక్ చేయటమే కదా సార్ సిబిఐ పని. వాళ్ళని ఒకసారి ఆఫీస్ కు తీసుకురా. ఓకే సార్. ఒక్కడివే వెళ్తావా సపోర్ట్ గా ఎవరినైనా తీసుకెళ్తావా? వైన్ షాప్ కి ఫ్రెండ్స్ తో వెళ్ళాలి, క్రిమినల్స్ దగ్గరికి సింగిల్ గా వెళ్ళాలి. యామ్ ఐ కరెక్ట్ సార్? యు ఆర్ కరెక్ట్. ఐ లైక్ ఇట్ టు సార్. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో అని భయంగా ఉంది పెద్ద నాన్న. భయపడి బాధపడి మనం చేసేదే ఉంది. రిమోట్ ఆడి చేతులకు వెళ్ళిపోయిందిగా. ఆడి ఛానల్ పెడితే చూడాల్సిందే. ఇక మనం చేసేది మ్యాన్షన్ హౌస్ కంటే వీడి హౌసే బాగుంది. ఎవరా నువ్వు? ఏం చూస్తున్నా? మ్యాటర్ ఎలా ఓపెన్ చేయాలని ఆలోచిస్తున్నా. మేము ఇప్పుడు ఏ సెటిల్మెంట్స్ చేయట్లా. వెళ్ళ. ఎందుకు చేయట్లేదు? ఏందిరా నీకు చెప్పాలా? మా బిడ్డ కొట్లో బాగలా. ఎందుకు బాగట్లేదు? ఏందిరా నట్టు వచ్చి మందు అవుతున్నా? ఒళ్ళు ఎట్టా ఉంది? బండి నడవాలంటే పెట్రోల్ కావాలి, నేను మాట్లాడాలంటే మందు తాగాలి. ఎక్కువ చేస్తున్నాడు. ఆల్రెడీ వేసిన దాని గురించి ఇంటరాగేషన్ చేయడానికి వచ్చిన సిబిఐ. ఆఫీసులో మా ఆఫీసర్ వెయిటింగ్. రండి వెళ్దాం. ఇదిగో మేము పోలీసు వాళ్ళు రమ్మంటేనే స్టేషన్కి వెళ్ళాం, సిబిఐ వాళ్ళు రమ్మంటే వస్తావా? మేమేడికి రాము. నువ్వు పో అంటే పోవడానికి నేను పోలీస్ కాదు, సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. హెడ్ ఆఫీస్ నీ గల్లీలో కాదు, ఢిల్లీలో ఉంటుంది. పిలవగానే రాలేదనుకో, చెడ్డీలు పగిలిపోతాయి. రండి రండి. నువ్వు బా, మేము వస్తున్నావా? నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి మీరేం చేస్తుంటారు? చిన్న సెటిల్మెంట్లు చేస్తుంటాం సార్. గబ్బెదవా నువ్వు నోర్బై. చిన్న చిన్న సెటిల్మెంట్స్ చేస్తా ఉంటామండి. అంటే పేదవాళ్ళ స్థలాల మ్యాటర్స్, ఫ్యామిలీ మ్యాటర్స్ డీల్ చేస్తా ఉంటామండి. భార్యాభర్తల మధ్య తగాదాలో చిడిపోతా ఉంటే ద రిలేషన్షిప్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ షుడ్ బి లైక్ ఫిష్ అండ్ వాటర్, నాట్ లైక్ ఫిష్ అండ్ ఫిషర్మెన్ అని కలపతా ఉంటామండి. 21వ తారీఖున స్టేట్ హోమ్ కిందకి వెళ్ళారు. స్టేట్ హోమా అంటే ఏంది? అది ఆనందం మాకు తెలియదండి. మా బాబ్జీ గుంట్లో బాగలేకపోతే ఇంట్లోనే ఉన్నాగా, వారం అయింది బయటకు వచ్చి. ఫాల్స్. అబద్ధం. నిజం చెప్పండి. అబద్ధాలేదండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? మాకు సర్కిల్స్ ఉన్నాయి, మినిస్టర్లు ఎమ్మెల్యేలు పరిచయాలు ఉన్నాయి, మమ్మల్ని తక్కువ వచ్చినవి ఇక్కడి. అయితే వాళ్ళని కలవడానికి వెళ్ళారా? ఏందండి, యాడికి వెళ్ళాం, ఎవరు కలిసాం, అసలు ఏంది మీరు? ఏముందండి, ఈరోజు శుక్రవారం, సాయంత్రం గుడికి వెళ్దాం బాబ్జీ అంటా ఉండ. మర్డర్ జరిగింది మంగళవారంగా. మంగళవారం శుక్రవారం అన్ని ఆడ గుర్తుంటాయి. మేమేమైనా మర్డర్ చేసామా? ఏదో వయసు అయిపోయింది కదా అని మంచి మాటలు చెప్తా ఉంటే దానికి కూడా ఏంది రచ్చ? ఓ మంచి మాటల. రే బాబ్జీ, ఈ మర్డర్ ఎలా ఉండాలంటే నేరాలు గోరాల్లో ఇదే హైలైట్ టచ్. ఆ డైలాగ్ ఏదో తప్పు ఉందండి. ఆ డైలాగే కరెక్ట్. అన్నా అన్నా అబద్ధం ఎందుకు? నేను అన్నది ఆడేలాగేగా. ఆ సిచ్యువేషన్ లో ఏదో అలా వచ్చే. ఏంటో సిచ్యువేషన్? మా అమ్మాయిని ఒకడు వర్కౌట్ చేశాడు, వాడు అక్కడ ఉన్నాడని తెలిసి చిన్న వార్నింగ్ ఇద్దాం వెళ్ళావు. ఈ లోపల మ్యాటర్ ఇట్లా ట్విస్ట్ అయిపోయింది. అంటే హత్య చేసింది మీ అమ్మాయిని వర్కౌట్ చేసాడు. అనవసరంగా మమ్మల్ని ఇష్యూలోకి లాక్కండి. మర్డర్ జరిగినప్పుడు వాడు అక్కడ ఉన్నాడా? ఉన్నాడు సార్. ఏమనండి ఈ దరిద్రం గురించి మమ్మల్ని అడగవాకండి.
మా పిల్లోడికి జ్వరం వచ్చింది, నాకు దడ వచ్చింది, బ్లడ్ వచ్చింది, వస్తే వచ్చింది లేరా సార్, ఇక కొట్టింది. ఇక మీరు బయలుదేరండి. ఇంతేనా, వెళ్ళిపోవచ్చా? సిబిఐ అంటే సింపుల్ గానే ఉంది, పదండ్రా. మీ అమ్మాయిని ప్రేమించినోడి పేరేంటి? చరణ్. నిక్ నేమ్ చెర్రీ. ఏం చేస్తుంటాడు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఏ కంపెనీ? యాడ్రా? సిజీ ట్రిక్స్ మాధాపూర్ ఫేజ్ 2. ఇక మీరు వెళ్ళండి. అదేంటి సార్, క్రిమినల్స్ వదిలేశారు. మందైపోయాక బాటిల్ని, మ్యాటర్ అయిపోయాక సాక్షుల్ని ఉంచకూడదు. ఆ హత్య చూసింది వీళ్ళు, చేసింది వాడు. ఏమై కరెక్ట్ సార్? అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? వాడు టాపిక్ వచ్చినప్పుడు వాళ్ళ కళ్ళల్లో భయం, గొంతులో వణుకు మీరు గమనించారు, మిమ్మల్ని నేను గమనించాను. యువర్ రైట్. నీకు మంది ఎక్కువైనా మైండ్ బాగానే పనిచేస్తుంది. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. అయితే వాడిని అరెస్ట్ చేద్దాం సార్. ఆ మాట చెప్పవలసింది నువ్వు కాదు సార్. నువ్వు వాళ్ళిద్దరిని ఫాలో చేయి సార్. ఫాలో చేయడం వేస్ట్ సార్. తెగించినోడికి తెలివైనోడు తోడైతే సిబిఐ, సిబిసిఐడి లైన్ చేయలేవు. పొగట్టం మానేసి పంచేయ్. గో గోయింగ్. మీ కొడుక్కి ఇంతకన్నా ఎలా చెప్పాలో, ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అమ్మా, మనం మనుషుల, మనుషులే మనుషులకి సాయం చేసుకోవాలి. ఏరా, బతికిపోయానని ఆనందపడుతున్నావా? 10 రోజుల తర్వాత కోర్టుకి జడ్జి వస్తారు, జనాలు వస్తారు, నేను వస్తా, కానీ నువ్వు మాత్రం రావు. చచ్చిపోతావు. రావతకు వార్నింగ్ ఇచ్చాడంటే ఇతనే కదా నాయకు. కాదు, నేను. నువ్వు నాయకైతే అతను ఎందుకు వార్నింగ్ ఇచ్చాడు? ఖాళీగా ఉన్నాడని పంపించాను. అంటే అతనే మీ మేనలుడా? ఇంత పెద్ద సిబిఐ వాళ్ళు మీకే తెలియనప్పుడు సిఇఓ గారిని నాకేం తెలుస్తుందండి? అబ్బో, ఇంతమంది ముద్రల మధ్య నీ కేసు తమలదు. బాడీలు అయితే కదులుతున్నా కానీ వీళ్ళు బతికినా ఎందుకు పనికొస్తారు సార్? ఏంట్రా, ఏం జరిగింది? రావత్ గారు ఎక్కడ? పేలిపోయాడు సార్. పేలిపోయాడా? అవును సార్, పేలిపోయాడు. పేలిపోవడానికి అతను ఏమన్నా తారాజవా? తారాజవ పేలితే కనీసం పుల్లన్న మిగులుతుంది సార్. ఇక్కడ అది కూడా లేదు సార్. పేల్చింది ఎవరు? నాయక్ సార్. ఇప్పుడు ఇద్దరు నాయకులు ఉన్నారు, దాంట్లో ఎవరు? అది జరిగింది. నువ్వు ఇప్పటికైనా లూజ్ టాక్ మానేస్తే బాగుపడతావు, లేదంటే సిబిఐ వాళ్ళ దగ్గర లాకైపోతావు. నాకేం తెలియదు సార్. తెలియకపోతే ఇక్కడేం చేస్తున్నావు సార్? విరిగి నమ్మకం అందుకోవడానికి పుత్తూరు తైలం ఇస్తారంట సార్, ఆ తైలం కోసం వచ్చాం సార్. పుత్తూరు ఉన్నది చిత్తూరులో, ఇది కలకత్తా సార్. వీడుంటి అదో సార్, సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కించమంటే హౌరా ఎక్కించాడు సార్. ఒరే, ఇది కలకత్తా అంటరా? బుద్ధి లేకుండా కలకత్తా వెళ్ళి రైలు ఎక్కించావు. సర్కార్ ఎక్స్ప్రెస్ ఒకడు పేలిపోయాడు, చూసినోడు పారిపోయారు, మన సాక్ష్యం చెల్లదు. ఒక పని చేద్దాం సార్, తగిన సాక్ష్యాలు లేనందువల్ల కేసు క్లోజ్ చేసేద్దాం, అన్ని మర్చిపోయి మనం మందేసేద్దాం. ఈ కేసు పోద్దని నాకు ముందే తెలుసు. ఆ గజలక్ష్మి, ఐఎమ్ కమింగ్. ఐఎమ్ దానయ్య, డేటాబేస్ దానయ్య. శంకర్, ఎన్కౌంటర్ శంకర్. లోకల్, నేషనల్, హిస్టారికల్, మైథలాజికల్, కాంటెంపరీ, కాంట్రవర్షియల్ కేటగిరీ ఏదైనా, ఆల్ డేటా అవైలబుల్. అంతేకాదు, పొలిటికల్ లీడర్ ఫ్లాష్ బ్యాక్ నుంచి సినిమా వాళ్ళ సీక్రెట్ల దాకా, కామన్ మ్యాన్ కష్టాల నుంచి సూపర్ మ్యాన్ ఇష్టాల దాకా, సెలబ్రిటీల అలవాటు నుంచి లెజెండ్ల పొరపాటుల దాకా మొత్తం డేటా నీ దగ్గర దొరుకుతుంది. జనరల్ గా ఏం జరిగినా జనవాజ్యం కింద కేసేస్తాను. ఇంట్రెస్ట్ జనం కాదు, ధనం. ఎక్కడో గాంధీనగర్ లో చికెన్ ఉండితే ఆ స్మెల్కి నా వ్రతం భంగమైందని కేసు పెట్టి పాటికి వేలు లాగేశాను. రాత్రులు ట్రైన్ సౌండ్కి నిద్ర పట్టడం లేదని సెంట్రల్ గవర్నమెంట్ మీద కేసు పెట్టి సెటిల్మెంట్కి రప్పించాను. రీసెంట్గా పక్కింటి షాడో నా సైట్లో పడిందని వాడి మీద కేసు వేసి 100,000 రూపాయలు లాగేశాను. వాడి షాడో పడితే నీకు వచ్చిన లాస్ ఏంటి? ఆ షాడో వల్ల నా బాడీలో డి విటమిన్ డెఫిషియన్సీ వచ్చిందని ఎఫిషియన్సీ వాడాను. లాలో ఉన్న లూప్ హోల్సే నాకు ఫుల్ మీల్స్, దానికి డేటా బేసిస్ సోర్స్. ఇంకా నీ డేటా ఆపి పిల్ల బయోడేటా సంగతి చూడు. పేషెన్స్ తక్కువ అనుకుంటాను, పనులు ఎక్కువ. ఓహో, మీ అమ్మాయి పేరు సరోజ. సరోజ స్వీట్స్ అధినేత ఆదికేశవ్ ఓన్లీ డాటర్. ఫాదర్ జాయింట్, ఫ్యామిలీ జాయింట్. బాబాయిలు వీరకేశవ, చెన్నకేశవ. ఒకప్పుడు వీళ్ళ ఫ్యామిలీ తోపుడు మండి మీద తాపేశ్వరం కాదని అమ్ముకునేవాడు. రాసుకోరా. సరోజ పుట్టాక అమ్మాయి పేరుతో ఒక షట్టర్ ఓపెన్ చేశారు. సెంటిమెంట్ సిమెంట్ లా పనిచేసి బిజినెస్ బాగా స్ట్రాంగ్ అయిపోయింది. సిటీలో 4 బ్రాంచ్లు, శివార్లో 40 సైట్లతో ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళ కొట్లో స్వీట్లు లాగే నోట్లో మాటలు కూడా చాలా తీయగా ఉంటాయి. అంతేకాదు, వీళ్ళు పబ్లిసిటీ రామ్ గోపాల్ వర్మ కంటే రాక్షసంగా వాడేసుకుంటారు. సీ దిస్. ఏంటి రామయ్య దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? 30 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను. సంసారంలో సుఖం లేదు, మందులతో మార్పు లేదు, ఫైనల్ గా ఇంట్లో పిల్లలు లేరు. దానికి ఎందుకు అంత దిగులు? సరోజ స్వీట్స్ మరి హల్వా ఉందిగా. ఎక్స్పర్ట్ గా ఎక్స్పీరియన్స్.
ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, సంతాన ప్రాప్తికి సరైన రూటు సరోజా స్వీట్. ఒకప్పుడు నేను నల్లగా తారులా ఉండేవాడిని, నా మల్లెపూల వ్యాపారం సరిగ్గా ఉండేది కాదు. పావుకిలో మల్లెపూలు ఇవ్వండి. ఇస్తున్నానమ్మా. ఆడవాళ్ళు మల్లెపూలు కొనడానికి వచ్చి నన్ను చూసి కొనకుండా పారిపోయేవారు. వ్యాపారంలో చాలా లాస్ వచ్చింది. ఆ తర్వాత నా ఫ్రెండ్ సలహాతో సరోజా స్వీట్స్ వారి పూతరేకులు తిన్నాను, ఇలా తెల్లగా మారి ఇప్పుడు నా మల్లెపూల వ్యాపారం జోరుగా సాగుతుంది. ఒక స్కిన్ స్పెషలిస్ట్ గా నా సజెషన్, కళకళలాడే కలర్ కావాలంటే సరోజా స్వీట్స్ వారి పూతరేకులు తినాలంటే. నేను హోంవర్క్ చేయమంటున్నాను కదా. చేయను. ఏమిటి సంగతి? చూడు మామా, వీడు హోంవర్క్ చేయట్లేదు. సరోజా స్వీట్స్ పెట్టు, చిన్నప్పుడు నీకు అదే పెట్టేదాన్ని. ఒక సీనియర్ మాస్టర్ గా చెప్తున్నాను, మీ పిల్లలకి సరోజా స్వీట్స్ పెట్టండి, స్టేట్ ర్యాంక్స్ కొట్టండి. బరువు తగ్గవలసిన వారు, కొవ్వును కరిగించుకోదలసిన వారు పొద్దున్నే సరోజా స్వీట్స్ వారి డజను నేతి కాజాలు తినండి. 4 వారాల్లో నాలా నాజుగ్గా తయారవుతారు. తినండి సరోజా జాంగ్రీ, కొట్టండి బంతికో బౌండరీ. ఫ్యామిలీ స్టూర్ట్పురం అయినా పిల్ల కాంచీపురం. ఎరా ప్రభా. ఎస్ సార్. నో సార్. నువ్వు అంటావేంటయా, ఇందాక స్కూల్ పిల్లలు స్వీట్లు పంచుతుంటే ప్రత్యక్షంగా చూసాం. పరోక్షంగా ఏం జరుగుతుందో నేను చెప్పనా? ఆ చెప్పు. పై చూస్తున్నా కాలిఫోర్నియాలో కాజా షాప్ పెట్టాలి, చికాగోలో చిమ్లీ ఉండాలమ్మాలి, ఫైనల్ గా అమెరికా మొత్తాన్ని ఆక్రమించాలి. పెద్ద 4 సార్లు తన్నేయడంతో ఎంత ట్రై చేసినా వేస్ సార్ అదని అర్థమైంది. దాంతో 2 పెళ్ళోడైనా పర్లేదని 3 ముళ్ళకు ఫిక్స్ అయిపోయింది. రేపే పెళ్లి చూపు. అపియరెన్స్ చూసి ఏంజల్ అనుకున్నాను, డీటెయిల్స్ కలిపితే ఎంత డేంజర్ అన్నమాట. Yes, she is merciless, emotionless, ruthless, stone-hearted, hardcore business woman. Billy Lily. Sukanya. అది వర్కింగ్ టైటిల్. ఒరిజినల్ గా తిరునాళ్లలో టైరు బళ్ళ మీద బెల్లి డాన్స్ చేసేది. ఇంటర్ చదువుతున్న తుంటర కుర్రాడు ఎవరో హీరోయిన్ లా ఉన్నామనేసరికి చెన్నై ఎక్స్ప్రెస్ ఎక్కి అక్కడ బిగ్ షాట్స్ కి బాగా దగ్గరయ్యి వాళ్ళు ఎంజాయ్ చేశారు తప్ప ఎంకరేజ్ చేయలేదు. ఆ ఫ్రస్ట్రేషన్ లో సి గ్రేడ్ ఫిల్మ్స్ కూడా ఫిల్మ్సే కదా అని అందులో దూరు దుమ్ము వేసింది. మెయిన్ స్టార్ అవ్వకపోయినా వ్యాంప్ స్టార్ అయింది. ఆ పాపులారిటీతో నేషనల్ పర్మిట్ ఉన్న లారీలాగా దేశమంతా సుడిగాలి పర్యటన చేసేసింది. అదే టైంలో దామోదర్ గారు దొరికేశాడు. ఫారెన్ మూవీతో ఫస్ట్ నైట్ కి ముందే హట్ అయ్యి డైవోర్స్ తీసుకున్నానని కలర్ఫుల్ కట్ చెప్పింది. వీడు లాజిక్ కుదిలేసి డ్రామా కనెక్ట్ అయ్యాడు, పెళ్లి చేసుకోవడానికి ఫిక్స్ అయ్యాడు. ఇంతకీ ఈ ర్యాకెట్ ని ఎవరి మీద ప్రయోగించబోతున్నారు? ఎస్పీ మల్లికార్జున్. యు కాంట్. యే. బికాజ్ హి ఇస్ ఎ గే. ఏంటి నువ్వు చెప్పేది? డిపార్ట్మెంట్ మొత్తం అతను రొమాంటిక్ కింగ్ అంటారు. ఎరా. అవును సార్. డే నైట్ అమ్మాయిలకు మెసేజ్లు, మంత్లీ ఒకసారి బ్యాంకులో మసాజ్. విషయం వీక్ అయినప్పుడే పబ్లిసిటీ పీక్ లో ఉంటుంది. సిచ్యువేషన్ కి సింక్ అయ్యే సామెతలు 4 చెప్తాను, లింక్ చేసుకోండి. పేలన బాబుకి ఒత్తు పొడుగు, నీళ్ళు లేని బాబు గిలకలు ఎక్కువ, మురిగే కుక్క కరవదు, పొడిచే ఎద్దుకు పనిచేయదు. ఐ కాంట్ బిలీవ్ దిస్. ఫ్రెష్ గా తగిలిన షాక్ ఎప్పుడు కన్ఫ్యూజన్ గానే ఉంటుంది, ఫ్లాష్ బ్యాక్ చెక్ చేసుకుంటే క్లారిటీ వచ్చేస్తుంది. ఈరోజు నా బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హౌ ఓల్డ్ ఆర్ యు? 32 రన్నింగ్ సార్. 32. గుడ్ బాడీ. అదంతా ఎఫెక్షన్ తో కూడిన టచ్ అనుకున్నాను. డేంజర్ తుండి ఈ ఢిల్లీ సూర్య అంటే ఎవరుకుంటున్నావురా? అందరితో ఫుట్బాల్ ఆడుకునేవాడి రా. నా డేటా శంకర్ గడికటం వల్ల నాతో ఫుట్బాల్ ఆడుకుంటున్నాడు రా. ఎన్ని ప్రాణాలు చేయాల్సి వచ్చింది రా నీ వల్ల. ఏ పాపం తెలియని మినిస్టర్ గారి మీద డౌట్ క్రియేట్ చేసి దాబు గారితో చంపించాను రా. ఆ మ్యాటర్ లేని మళ్ళీ లిల్లీని రేప్ చేయబడని రెచ్చగొట్టి తినే తిండిలో విషయం కలిపి చంపించాను రా. చివరికి అన్న కోసం ప్రాణాలు ఇచ్చే దుర్గ గారిని వాడి చేతిని చంపించాను రా. ఈ నిజాలన్నీ దాముగాడి తెలిస్తే నా ప్రాణాలకు ఎంత రిస్క్ రా. ఇంకెప్పుడైనా నా డేటా బయట పెట్టావో నీ ప్రాణం తీసేస్తున్నాయా? రేపు నా డేటా నాశనం చేసిన నీ డేటా నా చేతుల్లో పెట్టావు. I will see your end. Hello. Hey, Suri. Suri, ఎక్కడ పోయాడు? ఏమో సార్. హలో సిఏ గారు, ఆ ఢిల్లీ సూర్య మా ఆఫీస్ మీద దాడి చేసి డర్టీగా బిహేవ్ చేశాడు, అందుకే కుట్ర మొత్తం దాముకి చెప్పేశాను. మీ గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు, ఎందుకంటే నా టార్గెట్ ఢిల్లీ.
వెల్కమ్ టు బ్యాంకాక్ సుబ్రహ్మణ్యం గారు. ఓ నా పేరే ఐఎమ్ బాబీ ఇండో బ్యాంకాక్ కంపెనీ. నువ్వేటయ్యా పొట్టుగా ఉన్నావు, బాగా పొడుగ్గా ఉంటావు చెప్పాడు. నీకు చెప్పినోడు పొడుగేమో కానీ నేను కాస్త కరెక్ట్. ఫోన్ మోదు థ్యాంక్ యూ బాస్. సార్ 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 జస్ట్ ఇప్పుడే ల్యాండ్ అయ్యాం సార్. ఏమి పుణ్యం చేసుకున్నా సార్ బ్యాంకాక్. నిజంగా పాప కాలు పెట్టింది సార్ ఇక్కడ ఈ ల్యాండ్ మీద. వీడు పెద్ద ఆర్కెస్ట్రా గడలో ఉన్నాడు భజన పార్టీ. హలో మ్యామ్, వెల్కమ్ టు బ్యాంకాక్. మన కుర్రోళ్ళేనమ్మా, 24 అవర్స్ మీ కూడానే ఉంటారు. మీరు ఏం చెప్తే అది చేస్తారు, మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. Get the luggage. రండమ్మ గెస్ట్ హౌస్ కలిసి. Let's go girls. స్పీడ్ ఎక్కువయ్యా, మిగతా గ్యాంగ్ పరిస్థితి ఏంటో. సార్ ఈ పూల్లో వాటర్ మంచివేనా? మంచివే సార్. మనం కావాలనుకున్నప్పుడు ఇప్పుడు వేడి చేసుకోవాలంటే లోపల హీటర్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. ఎంత టెంపరేచర్ కావాలో అంతా అడ్జస్ట్ చేసుకోవచ్చు. వెరీ గుడ్. ఎందుకంటే ఏ అర్ధరాత్రి పూట మూడు వచ్చి పాప దూకింది అనుకో, నీళ్లు చల్లగా ఉంటే పాప వణుకుంది. వణకదు. ఏ వణకనే వణు. ఓ అచ్చరే, అందరికి రూములు చూపెట్టండి. ఎవరి రూములు వాళ్ళకి చూపులే సార్. ఆ చరణ్ గారి ఫోన్ నెంబర్ ఏమైనా ఉందిరా? ఎందుకు సార్? ఆడికి ఫోన్ చేసి మా పాపని పేగ మీద కాలెట్టి తొక్కి చంపేమన్రా. అదేంటి సార్, పాపే మీ ప్రాణం కదా. పాప పాప అని పోందా? అది పాప కాదురా, దయ్య పిల్లరా. ఎన్ని సంవత్సరాల నుంచి పడుతున్నారా దాంతో? అది తారు బాబు గారు అసలు తండ్రి వేరా? నిన్ను కాదు ఆ కార్తికేయ అండి. నీకొక్కడికే పుట్టిందిరా కూతురు. ఎవరి కూతురు లేడురా? ఇదేమన్నా నుంచి ఊడిపడిందేరా? అట్టంగా ఏమన్నా పుట్టిందేంట్రా? కది నా మీద వదిలేస్తావురా నువ్వు. అది పుట్టిన దగ్గర నుంచి పాప 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 అని చర్చలతో బీపీ వచ్చి షుగర్ వచ్చి పోయారు కదరా. అరే మళ్ళీ నువ్వు గాని నీ పాప గాని నా పేరెట్టారా? చూసారా కొత్త యాంగిల్ ఇది. ఎవడెనకాల ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో ఎవడికి తెలుసు. వీడి సినిమా పాపైనా ప్రాణం, వీడి ఇన్నర్ వాయిస్ ఏమో ఇది. అందుకే ఎవడైనా సినిమా తీసినా గబుక్కు. నువ్వు కూడా తీసుకో మామా. అవుట్ సైడ్ డ్రింక్స్ ఆర్ నాట్ అలౌడ్. ఐ హావ్ మై ఓన్ బార్ అండ్ రెస్టారెంట్. మంచింగ్. యు వాంట్ బ్యాచిలర్ పార్టీ? చాలా గ్రాండ్ గా అరేంజ్ చేశాడు. మనం చూడరే ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. పదా మనం కూడా పెగ్గేద్దాం సరదాగా. ఏంటి ఊరుకోండి, వద్దొద్దు. ఏంటి బ్యాచిలర్స్ పార్టీ వాళ్ళకేనా, మనకి లేదా? లెట్స్ గో. వద్దే చెప్పేది విను బాబోయ్. వాళ్ళు పెగ్గాగి ఎంజాయ్ చేస్తుంటే మనం పాలు తాగి బజ్జోవాలా? నో. నీకేమన్నా మొత్తం ఉందో? ఔర్ ఏక్ బార్ మే జో కమిట్మెంట్ కర్తి తో మే ఖుద్ కి భీ నహీ సున్తి హూ. అంకుల్. Yes. నాకు పెగ్ కావాలి. ఏమన్నా అమ్మా? నాకు ఒక పెగ్ కావాలి. వినటానికి చెవుల్లో స్కాచ్ పోసినంత ఆనందంగా ఉంది. కాదు తల్లి. ఈనాటి ఈ పెగ్ రేపటికి జగ్ అవుతుంది. What a sweet revolution. Star, 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 small, star, star. Star, 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 full, star, star. మామా మందు కొట్టి నువ్వు పెళ్లి దగ్గరికి వెళ్ళకూడదు. నేను నా మేనకోడలు పెళ్లికి వెళ్తుంటే అప్పటికి నువ్వేవిడరా? తాగున్నావని. తాగున్నా సరే, సాంప్రదాయాన్ని కిక్కుతో సమానంగా గౌరవించే మనిషిని నేను. చూడు నా పంచె చూడు. అయ్యో పడిపోయావో పంచి తల్లి. నువ్వు పడిపోతే ఎలాగమ్మా? పబ్లిక్ అయిపోతాయి. కట్టుకుందాం దా రామా, కట్టుకుందాం మనం. దా కట్టుకుందాం దా, ఇలా కట్టాలన్నమాట. అయ్యో అయ్యో పడిపోకూడదు తల్లి, పడిపోకూడదు. సిస్టమేటిక్ గా కట్టుకోవటం అంటే
ఎందుకండి గురుగారు పొద్దున్నే తాగుతారు? బాడీ పాడవద్ది. టైం ప్రకారం తాగడానికి దాని టానిక్ బ్రాందీ. అప్పించేవాడుంటే ఎప్పుడైనా తాగొచ్చు, ఎక్కడైనా తాగొచ్చు, ఎలాగైనా తాగొచ్చు. నువ్వు స్ప్రైట్ పెట్టరా? నేను అడుగుతాడు ఎవడు, మీరే తీసుకోండి. ఏమ్మా స్ప్రైట్? ఏమ్మా ముందు పాత బాకీ 500 ఇవ్వు, కలిపి రాసుకో. రోజు రాసుకోవడానికి ఇది రామకోటి కాదు, అప్పు. బ్యాంక్ అన్నాక అప్పు ఇవ్వాలి, హోటల్ అన్నాక అరువు ఇవ్వాలి, తప్పదు. నేనెవరు? ఏ ఎందుకేవో, పేదలను నమ్మి ప్రభుత్వం పావలా వడ్డీకే రుణాలు ఇస్తోంది. అమెరికా జపాన్ టెక్నాలజీని నమ్మి రుణాలు ఇస్తోంది. ఆఫ్రాల్ నన్ను నమ్మి 7 రూపాయలు స్ప్రైట్ ఇవ్వలేవా నువ్వు? మీరు ఎన్ని లాజిక్లు మాట్లాడిన వాడు మీకు ఇవ్వడండి. రే స్ప్రైట్ అన్న వదులుకుంటాను కానీ క్వార్టర్ మాత్రం వదులుకోలేనురా. వాటర్ మిక్స్ చేసుకు తాగేస్తాను, నువ్వు వెళ్ళి వాటర్ పట్టురా. చేసుకోవాల్సిన అమ్మాయిని ఓ బెజవాడు కుర్రాడు లేపుకుపోయాడయ్యా. ఏంటి 300 జనాలున్న మీ దగ్గర నుంచి మీ అమ్మాయిని లేపుకెళ్ళబడే? ఆడు సూపర్ అండి. మీ కాన్సెప్ట్ నాకు అర్థమైంది. వాడిని పట్టుకుని మీకు చెప్పాలి. ఎంత ఇస్తారు? ఎంత కావాలంటే ఇస్తాను. ఆ ఫోటోలు ఇవ్వండి. లేవు, ఫోన్ డీటెయిల్స్ చెప్పండి. అమ్మాయి పేరు సంచ, ఎర్రగా బొర్రగా అందంగా ఉంటది. అబ్బాయి చింపురు చుట్టూ వేసుకుని పక్క ఫోటో ఉండేలా ఉంటాడా? ఇంకా తెలుసు, ఇలాంటి అందమైన అమ్మాయిలు అందరూ అలాంటి ఎదవలకే కదా పడతారు. కరెక్ట్ గా చెప్పావు. సరే కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి. 984 చెప్పండి. హైదరాబాద్ లో పారిపోయిన వాళ్ళు మనకు వస్తారండి. ఊర్పేలు నేను తాగుతున్న ఈ బ్రాందీ బెంగళూరులో తయారండి. అది మన గుడి రాలా? నేను తాగట్లా? అలాగే మన టైం బాగుందనుకో, వాళ్ళు కూడా మన గుడి వస్తారు, మనకు దొరుకుతారు. అది కాదు సార్. గురుగారు ఏంట్రా? ఒక్కసారి చూడండి. ఆ హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చిన ప్రేమికులు వెళ్ళనేమో, ఫోన్ కొట్టేయమంటారా? తప్పైతే వాళ్ళు మనల్ని కొట్టేస్తారు. కంగారు పడుకో, కన్ఫర్మ్ చేసుకో. ఏమండి ఇక్కడ విజయవాడ దారేటండి? మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి సార్. ఫోన్ కొట్టేయమంటారా? ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళడానికి ఈ రోజు ఏ ఫెసిలిటీస్? పోనీ ఉంటానికి ఏదైనా హోటల్ ఉందండి? ఉంటానికి హోటల్ ఉండదు, తినడానికి తిండి ఉండదు. మరి మీరు ఎలా ఉన్నారు? మేము చెప్పేది అవుటర్స్కి. ఏవి లేవంటారు? మన సెల్ఫోన్ ఉంది, నీళ్ళు లేని ఊళ్ళో కూడా నెట్వర్క్ ఉంటుంది. దట్ ఈస్ ఇండియా. నీకు సైకాలజీ తెలుసా? ఇండియన్ తినకుండా బతకాలి కానీ మాట్లాడకుండా బతకలేడు. మీలాగా బాకెన్ పెట్టరే. కానీ నా దగ్గర లవ్ హౌస్ ఉంది, ప్రేమికులు పారిపోయి వచ్చిన వాళ్ళకి మాత్రమే షెల్టర్ ఇస్తాను. మీకెందుకంటే దోళ? దోళ కాదు, పారిపోయి వచ్చిన ప్రేమికులకు షెల్టర్ ఇవ్వడం నా హాబీ. అమ్మాయి మొహం చూస్తుంటే లక్ష్మీదేవిలా ఉంది. పేరు లక్ష్మ కాదు, సంధ్య. గురుగారు నన్ను వెళ్ళి ఫోన్ చేయమంటారా? ఇందులో వంట చేయి. కట్టుకోవడానికి బట్టలు, పెట్టుకోవడానికి బొట్లు, కప్పుకోవడానికి రగ్గులు, ఇవన్నీ ఎందుకండి? ఈ రాత్రి ఉండి పొద్దున్నే వెళ్ళిపోవాళ్ళం. మీరు ఇక్కడ బస్ చేయడానికి వచ్చారు, నష్టపెట్టడానికి కాదు. ఉన్నాయన్నీ తాగండి, తినండి, ఎంజాయ్ చేయండి. నేను అరేంజ్ చేశాను. అందులో స్థలాల మీద ఇన్వెస్ట్ చేస్తారు. మీరేంటి సార్ లవర్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు? స్థలం ఇంకో స్థలాన్ని పుట్టించదు, కానీ ప్రేమికులు 100 మంది ప్రేమికులను పుట్టించగలరు. అలా ప్రేమ పెరిగి పెరిగి జగమంతా ప్రేమమయం కావాలనేదే నాకు. అప్పుడు పెరిగేది ప్రేమ కాదు, పాపులేషన్. అంటే ఏం లేదు. ఎరా సునీల్, ఇప్పుడే పంతులు గారిని కలిసావరా? 5వ తారీఖు మంచి ముహూర్తం ఉందంట, మరి మీరు వచ్చేయగలరా? బ్రహ్మాండంగా వచ్చేస్తావరా? మాకు ఇక్కడ బక్రగడ. ఏంటి మీరు తిరుగుతుంటే సౌండ్ అవుతుంది ఏంటండి? తెలీదు. మమ్మల్ని ఎప్పుడు పంపిస్తున్నారు? రేపు. రేపు వస్తున్నావరా? అక్కడికి వచ్చాక ఇంకా చాలా ఏర్పాట్లు చేయాలి, పెళ్ళి అదిరిపోవాలి. అదిరిపోద్దు నువ్వు వచ్చే. ఎవరు పెళ్ళండి? మా పెళ్ళే. ఇక మీరు తిరగొచ్చండి, సౌండ్ రాలేదండి. అస్తమాను రాదు. ఓహో, 5వ తారీఖు మా పెళ్ళి విజయవాడ దుర్గమ్మ గుళ్ళో, మీరిద్దరు రావాలి. ఏ ఆ గుళ్ళోనే ఎందుకు చేసుకుంటున్నారు? ఫస్ట్ మేము కలిసింది ఆ గుళ్ళోనే, అందుకే అక్కడ పెళ్లి చేసుకోవాలనుకున్నాం. సూపర్ అండి. లోపల మీరు గుళ్ళం పెట్టుకుని బయట నేను తాళం వేసుకుంటాను. తాళం ఎందుకయ్యా? సేఫ్టీకి. ఓకే, తాళం ఏమండి? నేను వేసుకుంటాను. నా మీదే నమ్మకం లేదా? లేదు. షాక్ అవకరా. గురుగారు ఫోన్ చేద్దామా? లేట్ చేస్తారు ఎందుకు? రేటు పెరుగుద్దని. వైన్ స్కాచ్ ఎన్నేళ్ళు దాస్తే అంత రేటు పెరుగుద్దిరా. మనం ప్రేమికులు ఇక్కడ ఎంతసేపు ఉంచితే అక్కడ వాళ్ళ పల్స్ రేట్ అంత పెరుగుద్ది, మనకు రేటు పలుకుద్ది. నువ్వు నా పక్కనుంటే నాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంది. నువ్వు వెళ్ళి వాళ్ళ రూమ్లో ఏం చేస్తారో చూసి తాళం వేసాం కదండి. వాళ్ళు ఏం చేసుకుంటే మనకు ఎందుకు? ప్రేమికులు టెర్రరిస్టులు కంటే ప్రమాదకరం. అంత పెద్ద రౌడీలు కళ్ళు కప్పి చంపైపోయిన వాళ్ళు ఈ తాళం కప్పుతో ఆగిపోతారు అనుకోకు. అది కదండి మనం నేర్చగా చెప్పిన ఆ గవర్నమెంట్ చేయి తీసి.
ఎరా దొరికారా? లేదు. మరి నేనే కష్టపడి పట్టుకున్నాను. ఎక్కడున్నారా? అక్కడ. వీళ్ళందరూ ఎవర్రా? నాకు అప్పులు ఇస్తున్నాడు. ఏదైనా దొరికేదాకా ఉండే టెన్షన్ దొరికిన తర్వాత ఉండదు. అందుకే మీ వాళ్ళని మీకు అప్పగించే ముందు ఈ అప్పులని మీరు తీర్చాలి. ఇట్స్ మై కండిషన్. ఎంత ఇవ్వాలరా? 3 lakhs. ఇంత చిన్నలో నిన్ను నమ్మి అంత డబ్బు ఎలా ఇచ్చారా? వాళ్ళు ఇవ్వలేదు, నేనే తీసుకున్నాను. ఇప్పుడు మీరు ఇస్తే వాళ్ళు తీసుకుంటారు. సత్తులు సావు పెట్టు. డేవిడ్కి 1 లక్ష కావాలి. డేవిడ్ ఎవర్రా? నేనే. నీకు లక్షేంద్రా? మీ వాళ్ళు అస్మాన పారిపోరు. మీరు అస్మాన వచ్చినా డబ్బులు ఎవరు. 1 టైం సెటిల్మెంట్. ఇస్తావులే చూపించు. ఇచ్చే చూపెడతా. సత్తులు. గురుగారు, మీరు గూడానికే దేవుళ్ళు అంటారు. మీకు బోల్డ్ డబ్బు వచ్చింది కదా, నాకు కూడా కొంచెం ఇస్తే. రే, సుఖాల్లో పొగిడేవాడిని కష్టాల్లో తిట్టేవాడిని నేను ఎప్పుడూ నమ్మను రా. గెట్ లాస్ట్ సార్. సార్లు వీరిలో నాకు అక్కర్లేదురా. జేబు నిండా డబ్బు ఉంటే గుండె నిండా ధైర్యం ఉంటుంది, చేతి నిండా మందు ఉంటుంది. ఇంకా నీలాంటి వాడు నాకైనా కదమ్మా. అంత మాట్లాడు చూపించరా. ఫాలో మీ. తొందరగా తీసుకెళ్ళండి, అవతల నా కోడి పందాలకు టైం అయిపోతుంది. గొడుగే వేరా సార్? ఏం సార్ ఈ అన్యాయం? ఇంటి కింద అన్నాగా. నేను గొడుగు కింద ఉండాలి. అలా పిలుచు. ఏంటమ్మా ప్రాబ్లం? ఏ నేను చెప్తేనే కానీ రానంటున్నారా? నడు. ఏంటి సార్? వీరైనంత ఒక్కే, నేను పెళ్ళాక వస్తాను, ఇద్దరు వాటర్లు పంచుకుందాం. డాడీ పంపారు వాళ్ళని. నాకేం తెలియదు సార్. పెళ్ళెప్పుడు? 5వ తేదీని కనకదుర్గమ్మ గుళ్ళు అని చెప్పాడు సార్. బహుశా బెజవాడ ట్రైన్లో జంప్ అయిపోయి ఉంటారు సార్. ఏమీ తెలియదన్నావు, అన్నీ చెప్తున్నావు. లాజిక్లు మాట్లాడకండి సార్. సార్, నాదో సిన్సియర్ సలహా. వాడు నన్నే మోసం చేశాడంటే మీరు ఎంత సార్ వాడికి? వాడి కోసం వెతకండి సార్. వెతికితే మీ బళ్ళకి డీజిల్ బొక్క, మీ మనుషులకు ఫుడ్ బొక్క, టోటల్గా మీకు టైం బొక్క. ఆవేశంలో ఉన్న సలహాలు ఇవ్వకండి, గోజీస్ కప్పెట్టేస్తారు. వాళ్ళకి లేని ఐడియాలు నువ్విస్తావేంట్రా? అసలే బుసలు కొట్టేస్తున్నాడు. నేను చచ్చిపోతున్నానని ప్రపంచానికి తెలియకుండా చేస్తారా? ఎవరైనా వచ్చి నచ్చిందంటారా బాబు? అయ్య బాబాయ్, ఇది నన్ను చూడకుండా ఉంటే బాగుండు. నాగరాజు, నువ్వు నాగరాజువో నాగరాణివో నాకు తెలీదు. చేతులు ఎత్తి దండం పెడదామంటే చేతులు రావట్లేదు, పారిపోదామంటే కాళ్ళు కదలట్లేదు. ఆ పక్కకి వెళ్ళి ఎవరితో అన్నా ఎంజాయ్ చేసుకోమా. అయ్యే బాబోయ్, ఏంటి గురుగారు స్నేక్స్ కూడా గేమ్స్ ఆడుతున్నారు? ఓరే, నా బాధను అర్థం చేసుకుని స్నేక్ ని కొంచెం అలా డైవర్ట్ చేయరా. ఇదిగో ఈ డబ్బు దగ్గర పెట్టుకుంటే ధైర్యం వస్తుంది, మంద వస్తుందన్నా కదా. ఈ నోటుతో నిన్ను నువ్వు కాపాడుకో. ఒరే, ఫ్లూలో అన్న డైలాగులు గుర్తు చేయకుండా ప్రాణాలు కాపాడరు. మామూలు పాటలకు అట్రాక్ట్ అవుతాయంటే ఏదైనా పాట పాడరా? అంతే కదా, చూడు రగులతో మొగలిపోతా. మొగలు మారు కన్నయ్యదా తీరా. అయితే సరే, మీరు నొక్కేసిన మొత్తంలో నుంచి సగవిస్తే మెడ నుంచి బొడ్డు వర్తిస్తాను, మొత్తం ఇస్తే మొత్తం తీస్తాను. మొత్తం నీకే ఇచ్చేస్తాను. దీని పమిత్ర బాబు నీకు దండ నన్ను కాపాడరా. ఇంట్లో ఇంత అందమైన పని మనుషులు ఉంటే పెళ్ళం ఊళ్ళో లేనంత సుఖం ఇంకెక్కడ ఉండదు మనకి. సార్ 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 సార్, ఢిల్లీ నుంచి అమ్మగారు ఫోన్. డార్లింగ్. ఏంటి పని అమ్మాయిలతో సరసాలా? అబ్బే, మగ పని వాళ్లే. ఈ కొత్త అలవాటు ఎప్పటి నుంచి? అది సర్లే, ఎల్లుండి నేను బయలుదేరుతున్నాను. ప్యారిస్ లో కొన్న నా గౌన్ రెడీ చేసి ఉంచు, నైట్ పార్టీ ఉంది. ఏమై సార్, గుండె పోట? కాదురా, గౌను పోటు. గౌను పోట అదే సార్. అదొక విషాద గౌను గాథ. మొన్న తాజ్ బంజారాలో ఒక కసక్కి జమ్మిన లైన్ లో పెడదామని మా ఆవిడ గౌను దానికి ప్రజెంట్ చేశారు. అది ఆ గౌను తీసుకుని టాటా థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ గౌను లేకపోతే మా ఆవిడ కొట్టేద్దాం సార్. లాభం లేదురా, అది చాలా ఈజీగా కనిపెట్టేస్తే. ఆ కసక్ జమ్మల దగ్గర నుంచి గౌన్ దొంగ నుంచి వచ్చే మగాడ కూడా ఉన్నారు సార్, కాకపోతే ఎక్కువ అవుద్ది. 10 లక్షలు ఖర్చు అయినా పర్వాలేదు, ఆ గౌను తెచ్చిపెట్టే మొనగాడు కావాలి. అది మ్యాటర్. ఎల్లుండి ఉదయం 6 గంటలకల్లా మా చేతికి గౌన్ ఇస్తే మీ చేతికి 10 లక్షలు. 6-5 నిమిషాలు ఎక్కువైనా గౌన్కి చిన్న బొక్కబడ్డ డీల్ క్యాన్సిల్. ఇదిగోండి ఫోటో. అడ్వాన్స్గా 1 లక్ష అడ్వాన్స్ క్యాన్సిల్. పని పూర్తయ్యాక ఫుల్ పేమెంట్. ఎందుకురా నీకు యదవ స్టైలు? ఇప్పుడు అమ్మాయిని బుట్లో పడేయాలంటే 1 లక్ష ఖర్చు వద్ది. ఎక్కడి నుంచి తెస్తావు? ధనలక్ష్మి ఉందిగా వడ్డీకి. ఆ పెద్ద ఇచ్చేస్తుంది ధనలక్ష్మి. పాత బాకీ తీరిస్తే కానీ మళ్ళీ డబ్బు ఇవ్వని తగేసి చెప్పింది. ఇప్పుడు దాన్ని ఏదో మాయ చేస్తా కానీ పని జరగదు. ఏం చేద్దాం? ఏం చేద్దాం?
సిగ్నేచర్ నువ్వు పెట్టు సార్, సంతకం పెట్టండి సార్. రేయ్ సంతకం పెట్టా. ఏంటి నోట్లో మాట నోట్లోనే అయిపోయింది, గొంతులో గ్యాస్ అయిపోయింది అయ్యా, మా కన్యా చేసిపోయారయ్యా, రేపు అమ్మగారు వచ్చిన రైతుని ఏం చెప్పాలయ్యా. నడుస్తారండి. అమ్మ నా ముసలోడా. ఏమో మధ్యవర్తి ఇల్లారా, అంత మర్యాద అక్కర్లేదులండి, బ్రోకర్ అని పిలవండి చాలు, మీ రాజ్యం మీ ఇష్టం. మీ నరులకు విశ్వాసం లేదో. ఏ నీవు బ్రోకర్ చేసినందుకు గాను ఒక పూట నూనె వేపుడు తగ్గించి తిని కదా. ఆ ఊరికనే తగ్గించారేంటి, మా ఖాతాలన్నీ మీకు మళ్లించాం కాబట్టి తగ్గించారు. సరే ఇప్పుడు ఏం కావాలి చెప్పండి. చెప్తా, ఆ కొత్తగా వచ్చిన పాపుల్లో చివరిలో ఉన్న పంబలకిడి అబ్బే లాభం లేదండి. ఇదిగో నీకో పూట దానికో పూట శిక్ష తగ్గిస్తానని చెప్పవయ్యా. చేస్తానులేండి, చేస్తానేంటి. ఇదిగో అమ్మాయి నువ్వు చాలా పాపాలు చేసి ఉంటావు. బాబోయ్ మీకు ఎలా తెలుసండి? శిక్ష తగ్గించే మార్గం చెప్పనా? ఆ రోజులు అయిపోయినాయి, ఆ ముసలాయన వంటి చాలా మోజు పడుతున్నాడు. బాబోయ్ నేను అలాంటి కాదండి. ఆయన అలాంటి కాదు, పెద్ద రిస్క్ ఏమి లేదు, పుస్తకంలో పేజీలు తిప్పినట్టే ఉంటది వ్యవహారం. అంతేనా? వెళ్ళు వెళ్ళు వెళ్ళు. గౌరికెవరా ముసలాడా? వచ్చేసావా? వారిని ఈడేంటి రివర్స్ నాకు షాక్ ఇచ్చాడు. నేను వస్తాను ముందే తెలుసా? తెలుసు బాబు, యముడికి చిత్రగుప్తుడికి రోజు నీ గురించే టాపిక్, గంటల తరబడి డిస్కస్ చేసేస్తున్నారు. నా గురించా? ఎందుకు? బాగా దొబ్బి తాగి యముడిని నానాభూతులకు తిట్టావు కదా. యాక్చువల్గా నువ్వు చాలా సంవత్సరాలు బతకాలి, కానీ బుక్లో లెక్కలు మార్చేసి నేను ముందే చంపించేశారు. నువ్వు రాగానే నానాహింసలు పెట్టాలని పెద్ద ఆయన ఫుల్ రివెంజ్లో ఉన్నాడు. అమ్మయ్యమ్మా, నా ఆయుసు తీరకుండానే నన్ను చంపించేస్తావా? నీకిస్తా చూడు ఒక్కి సిక్క. పూలు వాసన తర్వాత చూడొచ్చు, తమరి పంబ మునిగింది. ఇప్పుడు ఏమైనాదోయ్, మంచి రసపొట్టలో ఉండగా నష్టపెట్టేదవు. యమధర్మరాజు వెళ్ళినట్టే వెళ్ళి ఇక్కడెక్కడే తిరుగుతున్నా. ఇక్కడెక్కడే తిరుగుతున్నాను, నువ్వు వెళ్ళు మాత. త్వరగా చెప్పబోయా బాబు, ప్రాణావయాలు పైకి తంతున్నాయి. మీ రాస క్రీడల గురించి ఆయనకి ఎవరో చెప్పేసి మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని, అంటే ఉన్న పొలంగా పట్టుకోవాలని నరలో ఒక పాపి రూపంలో మారు వేషంతో ఎక్కడెక్కడే తిరుగుతున్నాడు. టేక్ కేర్. అందరికీ నమస్కారం. 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 నమస్కారం అండి. నమస్కారం సార్. నీ దగ్గర ఉన్నది మా అబ్బాయి జాతక చక్రం. నా సంగతి మీ అందరికీ బాగా తెలుసు. మా వాడిని నాలా పెంచలేదు, పద్ధతిగా బుద్ధిమంతుడిగా పెంచారు. వాడిని రక్తపాతాలు గొడవలకి దూరంగా ఉంచాలని ఎక్కడో బెంగళూరులో చదివిస్తున్నాను. జాతకం చూసి ఏం రాసిందో చెప్పండి. జాతక చక్రం ఏముంది? వాడు కొట్టే పంచులన్నీ రకరకాలుగా ఉన్నా జాతక చక్రాలన్నీ ఒకటే కదా బావా. అయ్యా ఈ జాతక చక్రం తమరిదా అబ్బాయి గారిదా? అబ్బాయిదే. ఏదైనా దోషం ఉందా శాస్త్రి గారు? లేదండి, మీరు చెప్పిన ఆడియోకి ఇక్కడ వీడియోకి సింక్ అవ్వట్లేదు, నాన్ సింక్. సరిగ్గా చూడండి. అయ్యా మీ అబ్బాయికి సంగీతం వినటం అలవాటా అండి? అవును శాస్త్రి గారు,
ఎక్కడైనా గొడవలు జరుగుతుంటే వినిపించకుండా హెడ్ ఫోన్స్ పెట్టుకుని సంగీతం వింటాడు. ఈ మధ్య శాస్త్రీయ సంగీతం కూడా నేర్చుకుంటున్నాడు. సంగీతానికి రాళ్ళు కొరుకుతాయంటే నమ్ముతాను. రాళ్ళే సంగీతం నేర్చుకుంటున్నాయంటే ఎవరు నమ్ముతారు? ఎరా జూనియర్, నాకేం వినపడలేదు గురువుగారు. మంచిది. ఏంటా కన్ఫ్యూజన్? అయ్యా, అబ్బాయి గారికి లవ్వు గివ్వు. మా వాడికి అలాంటిది ఏమీ లేదు. ఓహో, అయ్యా, అబ్బాయి గారికి అమ్మాయిల్ని టచ్ చేయడం అలవాటా అండి? ఏం మాట్లాడుతున్నారు మీరు? అబ్బాయికి లవ్ గివ్ ఇష్టం లేదంటే అమ్మాయిని టచ్ ఇచ్చామంటారేమిటి? ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. అమ్మాయిల్ని టచ్ చేయాలంటే లవ్ చేయాలా? 5,000 కొడితే ఎక్కడ పడితే అక్కడే టచ్ చేయొచ్చు. లవర్ని అయితే ఫ్రీగా కూడా టచ్ చేయొచ్చు. ఇలాంటివి మాత్రం వినబడతాయి వేదాలు. శాస్త్రి గారు, అయ్యా, అబ్బాయికి ఎలాంటి అమ్మాయితో వివాహం అవుతుందో చూసి చెప్పండి. సంఖలో పంచాంగం పెట్టుకుని ఊరంతా ఏమిటంటున్నారు? అదే చూస్తున్నానండి. అయ్యా, అత్తమామల్ని తల్లిదండ్రుల్లా చూసుకునే అమ్మాయి రూపవతి, గుణవతి, సహనవతి, మానవతి. పంతులు గారు, అంతమంది అమ్మాయిలా? ఈ ముక్కోడహుడు. అయ్యా, మేము అసలే కన్ఫ్యూజన్ లో ఉన్నాం. మీరు మళ్ళీ కన్ఫ్యూజన్ చేయకండి. ఒక్క అమ్మాయి అన్ని లక్షణాలు తనలో ముచ్చుకున్న ఏకైక అమ్మాయి. మీ ముక్కు చాలా అందంగా ఉంది, దాన్ని అలాగే ఉంచండి. శాస్త్రి గారు, అమ్మగారు, కన్ఫ్యూజన్ అంటున్నారు. అబ్బాయి జాతకం బానే ఉంది కదా? అబ్బాయి జాతకం బానే ఉందమ్మా, నా జాతకమే కొంచెం తేడాగా ఉంది. పంతులు, అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. నీ జాతకం మాకు అక్కర్లేదు. అక్కర్లేదు, అక్కర్లేదు. వీడేంట్రా, వీడు చాలా టఫ్ కండి. క్యారీ బ్యాగ్స్ బావా, వీడి జాతకం ఏమిటి? ఆయన చెప్పిన దానికి చాలా రివర్స్ లో ఉంది. పోనీ నిజం చెప్పేద్దామా? దద్దోజును, పెద్ద పెద్ద వాళ్ళు నమ్మిన దాన్ని నిజం కాదని చెప్తే వాళ్ళ ఇగో హట్టయి మనల్ని లేపేసినా లేపేస్తారు. నువ్వు నోరు మూసుకుని కూర్చో. అయితే అబద్ధం చెప్పి శాస్త్రానికి ద్రోహం చేయమంటావా క్యారీ బ్యాగ్ బావా? ఒరే పిచ్చి పంచాంగం, శాస్త్రం అన్నది మనం బతకడానికి సావడానికి కాదు. అదిగో ఆ ఎర్రతోలుడు ఉన్నాడు చూడు, వాడికి టాబ్లెట్లకి బుల్లెట్లకి తేడా తెలీదు. ఒకటి మన నోట్లు వదిలేడనుకో మనం పైకి పోతాం. అందుకే వాళ్ళు నమ్మిన దాన్ని స్ట్రాంగ్గా నిజమని చెప్పేసేసి మనం చంపైపోవడం బెటర్. అంతేనంటావా? అయ్యా, మీ అబ్బాయి మృదు స్వభావి. పెద్దలంటే గౌరవం, భయం, భక్తి రక్తంలోనే మిక్స్ అయి ఉన్నవారు. మీ అబ్బాయికి గొడవలన్నా గర్ల్ ఫ్రెండ్స్ అన్నా ఎలర్జీ. టోటల్ గా మీ అబ్బాయి ఫ్లాష్ బ్యాక్ లేని భాష, యాక్షన్ బ్యాక్ డ్రాప్ లేని బిల్లా, డార్లింగ్స్ లేని మిస్టర్ పర్ఫెక్ట్. ఇక మేము వెళ్ళొచ్చా సార్? మా అబ్బాయి జాతకం చూసి మీరందరూ మెచ్చుకున్నందుకు చాలా సంతోషం శాస్త్రి గారు. రాజు, అయ్యా, వీళ్ళందరికీ లైఫ్ లో ఎప్పుడూ చూడనంత సంభావన ఇచ్చి పంపించు. లైఫ్లో ఎప్పుడు చూడనంత అంటే కళ్ళు పీకేసే. నీ పోస్ట్ ఏంటి? ఎంపీ. ఎంపీ డ్యూటీ ఏంటి? ప్రజాసేవ. మరి ఈ బ్రోకర్ పరిస్థితి కొట్టండిరా. అక్కడ కొడతాడు కదండి, ఆ బాధుడు ముందు మన జిందాబాద్ వినపడమండి. ఈ ఆనపకాయలు కోసి సాంబార్లో పడే. ఏండోయ్, ఏడు సరిపోయిందో లేదు చూడండి. ఎప్ప తెంగర్నా కొడక, ఎవడన్నా ఉప్పు సరిపోయిందా అని అడుగుతాడు. వేడి సరిపోవడం ఏట్రా చూడండి, ఇంకొంచెం ఉప్పు పడుతుంది వై. అలాగండి. బయట జీప్ లా ఒక పని పాట లేని గుడ్డోడు ఉంటాడు, ఒట్టి తీసుకపోరా. సకలక బేబీ, సకలక బేబీ. ఇక్కడ గుడ్డోడు అంటే నువ్వేనా? ఎవడరా గుడ్డోడు? ఆ కళ్ళ చూపెట్టుకుంటూ గుడ్డోడేనా? చంపేస్తాను రోయ్. వేలాటి చూపిస్తున్నావు అంటే నువ్వే గుడ్డోడు. టీ తీసుకో. దేశము మీ లోటు భర్తీ చేయుటకు మా దగ్గర రంభ, ఊర్వశి, మేనక లాంటి వారు చాలా మంది ఉన్నారని. ఇప్పుడు అర్థమైందిరా, గెటప్ చూసి నటుడు అనుకున్నాను. నీకు చాలా రకాల బిజినెస్లు ఉన్నారా? నారాయణ నారాయణ, నేనన్నది మా నాటక మండలిలో.